ఈ వార్తను సమర్పించిన వారు రాజధాని డిలెక్స్ లార్జ్ న్యూ బస్ స్టాండ్ ఆపోజిట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ జడ్చల్లార్. నమస్తే జ11 తెలుగు న్యూస్ స్వాగతం నా పేరు సుధా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విధంగా నిరుపేదలకు సత్వరమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేయాలని లేనిగడల స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని టీపీసీసీ సమన్వయకర్త అనిరుధ్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్లార్ నియోజకవర్గంలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సత్వరమే పంపిణీ చేయాలంటూ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు టీపీసీసీ సమన్వయకర్త రెడ్డి కార్యక్రమంలో భాగంగా నేడు రాజాపూర్ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో ఆయన నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో నిరుపేదల కోసం డబల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని ఇప్పటి వరకు కూడా నిరుపేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవని అలాగే రెండు వేల పద్దెనిమిదిలో మరోమారు అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ నిరుపేదలకు అన్యాయం చేసిందని మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఇటీవల బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ నిరుపేదలకు వారి సొంత స్థలాలను డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం మూడు లక్షలు అందజేస్తుందని తెలిపి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నిరుపేదలకు అందించిన పాపాన పోలేదని ఆయన మండిపడ్డారు నియోజకవర్గంలోని ఇటీవల వర్షాకాల నేపథ్యంలో వందలాది మంది నిరుపేదల ఇల్లు కూలిపోయినా ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే వారి గ్రామాలను సందర్శించి బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవని ఇప్పటికైనా నిరుపేదలకు ప్రభుత్వం తరఫున డబల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయకపోతే స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు మన రెండు వేల పద్దెనిమిదిలో డబుల్ బెడ్రూమ్ ఇంకా ఇవ్వలేదు అది ఇస్తాము అది కాకుండా ఎవరికైతే ఉంటే వాళ్ళకి ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు ఇస్తారు మీరు మీ ప్లాట్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా వాళ్ళ మేనిఫెస్టోలో రాయడం జరిగింది ఈరోజు మనము రెండు వేల ఇరవై రెండు మనం సెప్టెంబర్లో ఉన్నాం ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ డిసెంబర్ వస్తే దాదాపు వాళ్ళ ప్రభుత్వం వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈరోజు మీరు చూస్తుంటే గత రెండు నెలల నుండి వర్షం కురుస్తుంది ఈ వర్షం వల్ల ప్రతి గ్రామంలో దాదాపు తొంభై నుంచి వంద మందికి ఇండ్లు కూలిపోయినాయి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఏనాడు కూడా పోయి అక్కడ ఇండ్లు కూలిపోయినాయి మీకు ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కూడా చెప్పలేదు మొన్న బడ్జెట్ సమావేశంలో హరీష్ రావు గారు ఐదు లక్షలు కాదు మూడు లక్షలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో బడ్జెట్ ప్రవేశం పెట్టడం జరిగింది కానీ ఈ రోజుకి రూపాయి రాలేదు కా కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పన్నెండు తారీఖు నుండి ఈ పదిహేడు తారీఖు వరకు ప్రతి మండలంలో నవపేట నుండి బాలనగర్ ఈరోజు రాజాపూర్లో దీక్ష కార్యక్రమం కొనసాగుతుంది రేపు జచ్చెల్లా ఎల్లుండి మిర్జిల్లు దాని తర్వాత ఊరుకొండ మండలంలో దీక్ష కార్యక్రమం కొనసాగిన తర్వాత లక్ష్మారెడ్డి క్యాంప్ ఆఫీస్పై ముట్టడికి మేమందరం సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆయన సొంత లాభాల కోసం తిరుగుతుండదు తప్ప పేదవాళ్ళ కోసము ఇండ్లు కట్టియాల కానీ డబుల్ బెడ్రూమ్ కొన్ని కంప్లీట్ అయినా కానీ కూడా ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఈరోజు వరకు ఇవ్వలేదు జచ్చెళ్లలో కూడా డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయినాయి కంప్లీట్ అయినాయి కిటికీలు తీసుకో కిటికీలు ఎత్తుకపోయినారు అద్దాలు పగలగొట్టినారు బాత్రూమ్ కుండీలు పగలగొట్టినా కానీ కూడా ఈ రోజుకి కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవ్వరికి ఇవ్వలేదు కాబట్టి దీక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చూస్తే ఎంతోమంది మహిళలు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఇండ్లు కూలిపోయినాయి వాళ్ళు వాన కురుస్తుంటే అట్టనే వాన చిను వాళ్ళ పైన పడినా కానీ అట్టనే నిద్రపోతున్నారు పాపం వాళ్ళ కోసం ఈ దీక్ష కాంగ్రెస్ పార్టీన మేము మద్దతు తెలుపుతూ వాళ్ళు వాళ్ళు కూడా నిరసనలా పాల్గొన్నారు మీ ఎలక్ట్రానిక్ మీడియా అడుగుతున్నా నేను ఒకటే ఆడుతున్నాను కేసీఆర్ గారు లక్ష్మారెడ్డి గారు ఇంకా నిద్రపోకండి మీరు లేచి వీళ్ళకి ఇల్లు కట్టుకునే దానికి కనీసం ఆ మూడు లక్షల రూపాయలైనా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి